జగన్ ఆత్మీయ స్పర్శకు ఆంధ్రావని పులకరించింది. నేనున్నా అని ఇచ్చిన హామీ ఓట్ల వర్షం కురిపించింది. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ జగన్ చేసిన విజ్ఞప్తికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ ఇచ్చిన నినాదం అఖండ మెజారిటీని కట్టబెట్టింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వైసీపీ ఓట్ల సునామీ సృష్టించింది. ఓట్లు, సీట్ల వేటలో సరికొత్త రికార్డును సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా 50% పైగా ఓట్లు సాధించి ప్రభంచనం సృష్టించింది. 151 స్థానాల్లో విజయదుందుబి మోగించిన వైసీపీ రాష్ట్రంలో సరికొత్త చరిత్ర లిఖించింది. అంచనాలను తిరగరాస్తూ ఎగ్జిట్ పోల్స్ ను మించి వైసీపీ సాధించిన గెలుపు సొంత పార్టీల నేతలని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ నివ్వెరపోయేలా వైసీపీ ప్రభంచనం సృష్టించింది. అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లోనూ టీడీపీ కంచుకోటలను బద్దలు కొట్టి జగన్ సృష్టించిన సునామీకి 4 జిల్లాల్లో పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్ర వ్యాప్తంగా 151 స్థానాల్లో గెలుపొంది అసాధారణమైన విజయాన్ని అందుకుంది. 175 స్థానాలున్న రాష్ట్రంలో టీడీపీ 7వ వంతు స్థానాలను కైవసం చేసుకోలేకపోయింది. 21 మంది మంత్రులు ఎన్నికల బరిలో నిలవగా కేవలం 3 మాత్రమే గెలుపునందుకున్నారు. మొదటి సంతకం ఏం పెట్టబోతా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్న పరిస్థితుల్లో మొదటి సంతకం కాదు, నవరత్నాలు అన్నది నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. 3,600 కిలోమీటర్ల నా పాదయాత్రలో ప్రజలు పడిన కష్టాన్ని చూశా, ప్రజలు చెప్పిన బాధను విన్నాను. ఆ ప్రతి ఒక్కరికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. నేను చూశా, నేను విన్నా, నేను ఉన్నా అని మాత్రం ఖచ్చితంగా ఇవాళ ప్రతి ఒక్కరికి హామీ ఇస్తా ఉన్నాను. కుప్పంలో చంద్రబాబుకు మెజారిటీ తగ్గడం కూడా వైసీపీ ఆధిపత్యానికి నిదర్శనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ జిల్లాల్లో మంత్రులు సవాళ్లు విసిరినా అవేమీ వైసీపీ గెలుపును అడ్డుకోలేకపోయాయి. రాయలసీమలో 52 స్థానాలకు గాను 50 స్థానాలు కైవసం చేసుకున్న వైసీపీ ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో సైతం ప్రభంచనం సృష్టించింది. ఇక టీడీపీ గెలుపు తథ్యం అనుకున్న స్థానాల్లో సైతం వైసీపీ అభ్యర్థులు విజయదుందుబి మోగించారు. లోక్సభ స్థానాల్లోనూ వైసీపీ ప్రభంచనం సృష్టించింది. 25 స్థానాలకు గాను 22 స్థానాలను కైవసం చేసుకుని పార్లమెంటులో 4వ అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. కొన్ని స్థానాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టినా ఓటర్లు వైసీపీకి పట్టం కట్టారు. నవరత్నాల హామీలు జగన్ కు అధికారాన్ని తెచ్చిపెట్టాయి. ఇక పులివెందులలో సైతం జగన్ కు ప్రజలు నీరాజనాలు పట్టారు. 90,000 అత్యధిక మెజారిటీతో ప్రజలు జగన్ కు పట్టం కట్టారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, ఎమ్మెల్యేలపై విముఖత వైసీపీకి ఈ ఎన్నికల్లో బాగా కలిసొచ్చిన అంశాలు. పక్కా ప్రణాళిక, పాదయాత్ర వరంలా మారి వైసీపీని విజయ పథంలో నడిపాయి. ఊహించిన స్థానాల కన్నా ఎక్కువ స్థానాలు లభించడంతో వైసీపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు.